Hello friends, welcome back to our channel. Technology, prapanchamlo, yepudu ye desam, ye vishayamlo munduku velutundo, evaru cheppaleru. Prapanchaniki duranga unde, North Korea yokka, missiles gurinchi, America ippudu bayapadutondi. Alage, Iran drone ayudhalu, Ukraine yuddha samayamlo, kanipinchi, andarini kalavaraparichayi. Aithe ippudu, atuvanti oka charcha jarugutondi. Bharat yokka, Tejas gurinchi vachindi, aa charcha. అలాంటిలాంటి చర్చ కాదు. తేజస్ రష్యాకి చెందిన సుఖోయ్ 35 మీద 31 కంటే శక్తివంతమైనదని, బ్రిటన్కు చెందిన కొంతమంది తేజస్ని తయారు చేయడం ఆపాలని అంటున్నారు. ఎందుకంటే భారత్ రష్యా కంటే శక్తివంతమైన ఆయుధాలను తయారు చేస్తోంది. పశ్చిమ దేశాలలో రష్యా యొక్క సుఖోయ్ యుద్ధ సమయాలలో ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి. కానీ భారత్ యొక్క తేజస్ ఈ రెండింటి కంటే చాలా శక్తివంతమైనది. తేజస్ భారతదేశం అభివృద్ధి చేసి తయారు చేసిన యుద్ధ విమానం. డెల్టా వింగ్ కలిగిన ఏక ఇంజన్ తేజస్ మల్టీ రోల్ లైట్ కాంబాట్ యుద్ధ విమానం. దీనిని భారత ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లు రూపొందించాయి. దీని ప్రధాన వినియోగదారులు భారత వైమానిక దళం, భారత నావికా దళాలు. పాతవై వయసు పైబడుతున్న మిగ్ 21 యుద్ధ విమానాల స్థానాన్ని పూరించేందుకు 1980లలో మొదలుపెట్టిన లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కార్యక్రమం నుండి రూపుదిద్దుకున్న విమానమే తేజస్. 2003లో ఈ యుద్ధ విమానానికి అధికారికంగా తేజస్ అని పేరు పెట్టారు. మరోవైపు సెంటర్ ఫారెన్ అమెరికన్ సెక్యూరిటీ ఏం చెప్తుంది అంటే, రష్యా యొక్క ఆయుధాలు భారత్కు అవసరం లేదు అంటోంది. ఎందుకంటే తేజస్లో వాడిన ఇంజన్ చిన్నదైనప్పటికీ టెక్నాలజీ ద్వారా దాన్ని చాలా శక్తివంతంగా తయారు చేశారు అని అన్నారు. అమెరికా ఇంజన్తో తయారు చేసిన తేజస్ రష్యా యొక్క ఫైటర్ జెట్ను నాశనం చేయగలదు. టెక్నాలజీ పరంగా భారత్ చాలా శక్తివంతమైన ఆయుధాలు తయారు చేస్తోంది. పశ్చిమ దేశాలు ఈ విషయాన్ని గమనించి భారత్ మీద విషం చిమ్ముతున్నాయి. ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా అలాగే జర్మనీ అమెరికా యొక్క ఆయుధాలు ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి. కానీ పశ్చిమ దేశాలు ప్రపంచం ముందు ఈ విషయం ఒప్పుకోవట్లేదు. అది ఫ్రెండ్స్ చూసారుగా, ఇది వాళ్ళ తాజా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.